నందమూరి బాలాయిబాబు కొట్టబోతున్నాడని చెప్పుకోవచ్చు వరుస సినిమాలతోటి మాత్రం దుమ్ము దులుపబోతున్నాడు వరుసగా ఎనిమిది సినిమాలు అయితే వన్ బై వన్ చకచక రాబోతున్నాయి అవేంటో ఒక్కసారి పరిశీలిద్దాం ఆల్రెడీ బోయిపాటి సీన్ కాంబినేషన్లో వస్తున్నటువంటి అఖండ సినిమా రిలీజ్కి సిద్ధంగా ఉంది ఇక నెక్స్ట్ సినిమా వచ్చేసి గోపిచంద్ మళ్లేని డైరెక్షన్లో ఒక సినిమా రాబోతుంది దాని తర్వాత మూడో సినిమా వచ్చేసి అనిల్ రావిపుటి డైరెక్షన్లో ఉంటుంది నాలుగో సినిమా వచ్చేసి మైత్రి మూవీస్ బ్యానర్లో ఒక సినిమా రాబోతుంది దాని తరువాత ఐదో సినిమా దిల్ రాజు సొంత బ్యానర్లో ఒక సినిమా రాబోతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఆరో మూవీ వెంకీ అట్టూరి డైరెక్షన్ వహించేటటువంటి సినిమా ఒకటైతే వచ్చే అవకాశం ఉంది ఇక తర్వాత ప్రాజెక్ట్ వచ్చి సి కళ్యాణ్ ప్రొడ్యూసర్గా ఒక సినిమా వచ్చి ప్రాజెక్ట్ ఒకటి కన్ఫామ్ అయినట్టు తెలుస్తుంది దీని తరువాత రాజ్ కందుకూరి అన్నటువంటి న్యూ డైరెక్టర్ ద్వారా ఇంకొక సినిమా అయితే రాబోతుంది టోటల్గా చూస్తే అక్కడ దగ్గర నుండి రాజు కందుకూరి సినిమా వరకు మొత్తం ఎనిమిది సినిమాలు ఈ ఎనిమిది సినిమాలు కంప్లీట్గా రిలీజ్ అవ్వాలంటే దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది ఈ ఫోర్ ఇయర్స్ పాటు వన్ బై వన్ అదిరిపోయే ప్రాజెక్టులతోటి సూపర్ బిజీగా బాలయ్య బాలాయిబాబు కోవిడ్ నేపథ్యంలో షూటింగ్ లేట్ అయినప్పటికీ దుమ్ము దులిపే వేగంతో సినిమాలు కంప్లీట్ చేయబోతున్నాడు బాలయబాబు అభిమానులకి తిరుగులేని శుభార్థను చెప్పుకోవచ్చు